మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం గురుగారు. సాయిరామ్. ప్రతి ఒక్కరి కళ ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఇల్లు కొనుక్కోవాలి అని ఉంటుంది. మరి ఈ సొంతింటి కళ నెరవేరాలి అంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? మా సొంతింటి కళ నెరవేరాలి అనుకుంటే డబ్బులు సంపాదించుకోవాలి, కొనుక్కోవాలి. అయితే డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇల్లు కొనుక్కోలేరు. మళ్ళీ డబ్బులు ఉన్నాయి కదా, ఇల్లు కొనుక్కోలేరు, జాగాలు కొనుక్కోలేరు, పొలాలు కొనుక్కోలేరు. డబ్బులు లేకపోయినా కొందరు గబగబా అదోటి ఇదోటి కొనేస్తారు. దీన్ని యోగం అంటాం, గృహ యోగం, భూయోగం. యోగం ఉన్నవాడే కొనగలుగుతాడు. మనము ఎంత ప్రయత్నం చేసినా మనము ఒక ఇల్లు కొనుక్కోలేకపోతున్నాము, ఒక పొలం కొనుక్కోలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనకి యోగం లేదు అని. మరి ఆ యోగం రావాలంటే ఏం చేయాలి? యోగం లేకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. యోగము అన్నది మనకు అట్లా రాసిపెట్టి ఉండాలంటారు. యోగం సాధించుకోవటం కూడా ఉంటుంది, యోగ సాధన అంటాం. అందుకే యోగము అంటే ఒక పొందే శక్తిని కలిగి ఉండటం. ఆ పొందే శక్తి కూడా దానంతటదే రావాలా, మనం ఏదో ప్రయత్నపూర్వకంగా చేసేది కాదు. ఆ యోగం అంటే ప్రాప్తం ఉంటే అదే వస్తుంది అంటారు చూసారా, ఆ యోగం ఉంటే అదే వస్తుంది అంటారు. అంటే మనకి ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంది లైఫ్కి. ఆ లైఫ్లో ఈ యోగం ఉందో లేదో మనకు తెలియదు. మనం ప్రయత్నం చేసినా మన వల్ల కావటం లేదు. కొంతమంది మనకి స్వశక్తి మీద ఆధారపడి మనం ఏమైనా చేయొచ్చు, ఈ యోగము భోగము ఇదంతా నమ్మము అనుకునే వాళ్ళు కొంటారు. వాళ్ళు యోగం ఉంది కాబట్టి కొంటారని మనం అంటాం. యోగం లేకపోయినా బలవంతంగా కొంటే ఏమవుతుంది? మళ్ళీ అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది యోగం అంటే. కొంతమంది కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అంటే ఒక వ్యాపార రీత్యా కొనటం అమ్మటం కాదు, కొన్న తర్వాత ఏదో కష్టం వస్తుంది, డబ్బులు అవసరం అయితే అమ్మేస్తారు. మళ్ళీ ఇంకోటి కొంటారు, ఏమో ఇక్కడేం బాగలేదు, కొన్న తర్వాత ఇల్లని మళ్ళీ అమ్మేస్తారు. సో ఈ యోగం అనేది ఒకటి ఉంటుంది. యోగం లేకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి, అనేక దోషాలు ఉంటాయి. యోగము యోగించాలి అన్నప్పుడు ఎటువంటి దోషం మన మీద పనిచేస్తుందో ఆ దోషాన్ని తీసేసుకోవాలి. అందుకని రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో మనకి ఎన్నో రకాల దోషాలు ఉంటాయేమో, ఒకటి రెండు అని చెప్పడానికి వీల్లేదు. ఈ గృహానికి భూమికి సంబంధించిన యోగం కోసము చేసే ఒక రెండు మూడు ప్రయత్నాలు ఉంటాయి. అందులో ఒకటి భూవరాహస్వామి. భూవరాహస్వామి అనుగ్రహం ఉంటే ఇల్లు భూములు అన్నీ వచ్చేస్తాయి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికే భూవరాహస్వామి ఇంత స్థలాన్ని అప్పుగా ఇచ్చాడు. అది ఇచ్చినందుకు దాని మీద వచ్చే ఆదాయంలో కొంత భాగము భూవరాహస్వామి వారికి వెంకటేశ్వర స్వామి గారు ఇస్తూ ఉంటారు. మనకు తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ నియమం ఏంటంటే ముందు భూవరాహస్వామి గారి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రమే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న ఫలితం లభిస్తుంది. ఇది నియమం. కానీ అందరూ నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ఈ భూవరాహస్వామి దగ్గరికి వెళ్ళరు, దర్శనం చేసుకోరు. కానీ నియమం అది. నీ దర్శనం అంటే భూవరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత నా దర్శనానికి వచ్చే వాళ్ళకే నా దర్శనం చేసుకున్న పుణ్యఫలం దక్కుతుంది, లేకపోతే దక్కదు అని వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా చెప్పినట్టు లిఖింపబడి ఉంది. సో మనకి ఇట్లా ఇల్లు కట్టుకోవటం, భూములు కొనుక్కోవటం ఇట్లాంటివి మన వల్ల కానప్పుడు డబ్బులు ఉన్నంత మాత్రాన ఎవరు కొనలేరు. యోగం ఉండాలి. నేను ప్రత్యక్ష సాక్షిని, నేను వాస్తు ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు చూపెట్టి ఇల్లు బాగుందని చెప్తే కొనుక్కుంటారు, వద్దు బాగలేదంటే మానేస్తారు. అటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవటానికి ధనం సిద్ధంగా పెట్టుకొని నన్ను పట్టుకొని రకరకాల ఇళ్లల్లోకి తీసుకెళ్ళి చూపెట్టి ఏది మంచి ఇల్లు దొరకలే కాబట్టి వాళ్ళు కొనలే. డబ్బు రెడీగా ఉంది కదా, ఎందుకు దొరకలేదు వాళ్ళకి? అట్లా ఇద్దరు ముగ్గురు నాకు క్లయింట్స్ కలిశారు. సో ఇది యోగానికి సంబంధించిన విషయం. ఈ యోగం కలిగించేది ఎవరు? ఈ భూమి అంతా తనదై ఉన్న వరాహస్వామి మాత్రమే. సో మనకి భూవరాహస్వామి టెంపుల్ తిరుపతిలో ఉంది. మళ్ళీ భూవరాహస్వామి టెంపుల్ సికింద్రాబాద్లో ఒకటి ఉంది. ఆ ఓల్డ్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర, కోనేరు దగ్గర భూవరాహస్వామి టెంపుల్ సికింద్రాబాద్లో ఉంది. ఇంకొకటి తిరుపతి. తిరుపతికి వెళ్ళి అంత చేసుకోలేని వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. వెళ్ళి అక్కడ సవినయంగా ప్రదక్షిణలు చేసుకొని నైవేద్య సమర్పణ చేసుకొని మనం
మన సంకల్పం చక్కగా చెప్పుకొని అప్పుడు ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా ఆయన అనుగ్రహం ఉంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. మనకి కొన్న ఆస్తులు నిలవకపోయినా, ఆస్తులు కొనటానికి వీలు పడకపోయినా, ఈయన అనుగ్రహం పొందితే ఇవన్నీ కొంటాము, నిలబడతాయి. అది యోగం. ఆయన ఆ యోగాన్ని ఆయన కల్పిస్తారు. ఇంకో కొంతమందికి పితృదోషాలు ఉండటం వల్ల కూడా ఇట్లాంటి యోగాలు ఉండవు. మనకి పితృదోషము వలన ఇటువంటి యోగాలు కలగనప్పుడు ఇంకొక తరుణోపాయం ఉంది. పితృదోషాలు అనేవి రెండు రకాలు. ఒకటి మనము పితృదేవతల ఎడల చేసిన దోషాలు, లేదా పితృదేవతలు ఆల్రెడీ చేసి ఉన్న దోషాలు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, ఎక్కడున్నారో తెలియదు, కానీ వాళ్ళు చేసిన దోషాలు ఏమన్నా ఉంటే వాటి వల్ల వాళ్ళ తరాలకి వీళ్లకు అందరికీ కూడా ఇటువంటి యోగాలు పట్టవు, భూయోగము, గృహయోగము. సో దీనికి ఏమిటంటే, మనకు గద్వాల మండలంలో మనకి అలంపూర్లో శ్మశాన నారాయణ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. శ్మశాన నారాయణ టెంపుల్ రెండే ఉన్నాయి, ఒకటి అలంపూర్లో ఉంది, రెండవది కాశీలో ఉంది. మనం కాశీకి వెళ్ళటానికి వీలు కాడకపోతే ఇక్కడ అలంపూర్కి వెళ్ళేసి అక్కడ ఎవరిని అడిగినా చూపెడతారు. అక్కడికి వెళ్ళేసి అక్కడ టెంపుల్ సముదాయం ఉంది, అక్కడికి వెళ్ళేసి ఆయనకు ప్రదక్షిణాలు చేసి స్వీట్ ఏదైనా వంట చేసిన నైవేద్యం ఆయనకు సమర్పించి, ఇట్లాంటి పితృదోషాలు ఏవైనా ఉంటే మన పితృలు, మన పిత్ర పితామహులు వీళ్ళెవరు ఏదైనా దోషం చేసి ఉన్నట్లయితే ఆ దోషాల నుంచి వాళ్ళని కాపాడండి, ఆ దోషాల నుంచి మాకు విముక్తి కలిగించండి అని మనస్ఫూర్తిగా కోరుకుని ప్రదక్షిణాలు చేసి ఆ గారెలు, నేతి గారెలు ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు చేసి పెడతారు ప్రసాదం. అక్కడ అర్చకులు ఉంటారు, వాళ్ళకి అడిగితే చేసి పెడతారు ఆ ప్రసాదం. బయట కొనుక్కొచ్చినవి కాదు, అర్చకులే చేస్తారు. ఆ ప్రసాదాన్ని అక్కడికి నైవేద్యంగా పెట్టి ఇట్లా మొక్కుకుంటే కూడా మనకి పితృదోషాల వల్ల వచ్చే గృహయోగం లేకపోవటం, భూయోగం లేకపోవటం అనేది ఏదైతే ఉందో అది పోతుంది. ఆ పితృదోషాలు సమస్య పోయినప్పుడు ఈ యోగం దానంతట అదే మళ్ళీ మనకి వస్తుంది. సో ఈ రెండు పనుల్లో మీకు ఏది అనుకూలమని తోస్తే అది చేయండి, లేదా రెండు చేయండి. తప్పకుండా మీరు ఇల్లు కట్టుకోవటం, ఇల్లు కొనుక్కోవటం, భూమి కొనుక్కోవటం ఇట్లా జరుగుతుంది. ఆల్రెడీ మనం కొంటూ అమ్ముతూ అంటే ఆస్తులు నిలబడకపోవటం, ఈ ఆస్తులు నిలబడతాయి ఇప్పుడు. ఇవన్నీ మనం చేసినట్టయితే ఈ రెండు తప్పకుండా, ఇల్లు కొంటాము, స్థలం కొంటాము, కొన్న స్థలాలు నిలబడతాయి, ధనం కూడా మన దగ్గర బర్కత్ అంటాం కదా, సేవింగ్స్, అట్లాంటివన్నీ జరుగుతాయి. మీరు తీవ్రమైన భూమికి సంబంధించి, ఇంటికి సంబంధించిన ఇబ్బందుల్లో ఉంటే, స్థిరాస్తులకు సంబంధించిన ఇబ్బందుల్లో ఉంటే ఇవి రెండు పనులు చేయండి, తప్పకుండా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ధన్యవాదాలు గురుగారు.